హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ ప్రసాద్. ఈరోజు మనం మన మొబైల్ నుండి ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవటం ఎలా. ఫస్ట్ మనం యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకోవటం మనకు డౌన్లోడ్ మీద డౌన్లోడ్ ఆధార్ కార్డు మీద ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఆధార్ నెంబర్ ఇక్కడ మనకు ఎంటర్ చేయాలి. ఓకే, ఆధార్ నెంబర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అంటర్ సెక్యూరిటీ క్యాప్షన్ని ఎంటర్ చేయాలి, 7149. తర్వాత మనకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. ఓకే, మనకు ఓటీపీ వచ్చింది, చూద్దాం. ఓకే, ఆధార్ ఓటీపీ ఆధార్. ఓకే, ఈ ఓన్లీ 10 మినిట్స్ వరకు ఉంటుంది ఓటీపీ. ఇక్కడ మన ఓటీపీని ఎంటర్ చేయాలి, 9576. వెరిఫై చేయటం మనకు ఆధార్ నంబర్కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఓపెన్ చేయాలి అనేది వస్తుంది. ఇంపార్టెంట్ నోట్, మన పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలంటే ఓపెన్ అయిందంటే ఫస్ట్ మన నేమ్లోని క్యాపిటల్ లెటర్స్ ఫస్ట్ 4 లెటర్ అయ్యా, తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మనం ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకు లతా కుమారి, ఇయర్ వచ్చి 98. ఫస్ట్ లతా తీసుకుంటాం, తర్వాత 1988 తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మన పాస్వర్డ్ అలా మనం పాస్వర్డ్ సెట్ చేసుకుంటాం అన్నట్టు. ఎవరైతే వాళ్ళ పేరు ఉంటుందో వాళ్ళ పేరుని అలా సెట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఈ ఫైల్ అనేది ఓపెన్ అవుతాయి అన్నట్టు. పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతాయి, అప్పుడు మన ఆధార్ కార్డు ఓపెన్ అయ్యింది. ఓకే, ఇలా మనకు ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన మొబైల్ నుండి ఎలా డౌన్లోడ్ చేసుకున్నారో చూసారు కదా. ఓకే, ఈ ఆధార్ కార్డుని మనం సేవ్ చేసుకుంది గూగుల్ డ్రైవ్లో. ఓకే, మనం ఎప్పుడైనా గూగుల్ డ్రైవ్కి వెళ్ళి ఆధార్ కార్డుని కొట్టేసి మన కొడితే ఆటోమేటిక్గా మన ఆధార్ నెంబర్ వచ్చేస్తాయి, మన ఆధార్ కార్డు వచ్చేస్తే మనం జిరాక్స్ తీసుకోవచ్చు అన్నట్టు. అక్కడి నుంచి కూడా ఎవరికైనా పంపించుకోవచ్చు అన్నా కూడా అక్కడి నుంచి కూడా మనం గూగుల్ డ్రైవ్ నుంచి కూడా పంపించుకోవచ్చు. మన ఆధార్ కార్డు సేవ్ అవుతుంది ఇందులో గూగుల్ డ్రైవ్.